మినిస్టర్ నారాయణ గారు కూడా చెప్పారు, 2.5 సంవత్సరంలోనే అమరావతిని నిర్మిస్తాము, ప్రభుత్వ భవనాలన్నీ మేము నిర్మిస్తామని చెప్పి కూడా అన్నారు. అంటే ఒకసారి మనం 2014 నుంచి 2019లో అంటే అమరావతిలో ఒక్కసారిగా రేట్లు అయితే విపరీతంగా పెరిగిపోయాయి. అంటే అంతకుముందు మనకు ఉమ్మడి రాష్ట్రం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయటం, సో ఒకసారిగా రేట్లు ఎగబడి అక్కడ కొనేశారు జనం. దాదాపు ఎకరం వచ్చేసి ఆ రోజుల్లో 4 కోట్లు 5 కోట్లు 6 కోట్ల వరకు వెళ్ళింది. తర్వాత 2019 నుంచి 2024 మధ్య ఏం జరిగిందో మనం చూసాం, అక్కడ కొండవాళ్ళ పరిస్థితి ఏంటి, ఏం జరిగింది అనేది కూడా. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు కొంత ఆలోచన దూరంలో పడ్డారు, పరిస్థితులు రేపు ఎలా ఉంటాయో అని చెప్పి ఒక డౌట్తో ఉన్నారు. సో అసలు నిర్భయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ చూసైనా సరే అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే మీరు ఏం చెప్తారు? ఎప్పుడు కూడానండి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఫియరు గ్రీడ్ మీదే ఉంటుందండి. భయము ఆశ, అత్యాశ అనగానే ఆశ, ఈ రెండింటి మీదనే, ఈ రెండు బ్యాలెన్స్ అయినప్పుడు, ఈ ఫియరు గ్రీడు బ్యాలెన్స్ అయినప్పుడేమో రేట్లు కరెక్ట్గా ఉంటాయి. ఇప్పుడు బాగా ఫియర్లో ఉన్నారనుకోండి, భయంలో ఉన్నారనుకోండి, అవసరాలు ఉన్నాయనుకోండి, అమ్మేస్తారు. అలాగే గ్రీడు అంటే ఆశ, వాళ్ళు పెట్టుకున్న ఆశ గనక కొంచెం ఇటు అటు అవుతుంది అనుకోండి, అప్పుడు ఒత్తిడిలో అమ్మేస్తారు. షేర్ మార్కెట్కి రియల్ ఎస్టేట్ మార్కెట్కి తేడా లేకుండా చేసేశారు అత్యాశపరులైన కొంతమంది వ్యాపారస్తులు. ఒక కృత్రిమమైన మార్కెట్ని సృష్టించారు. ఈసారి అలాంటి పని, తప్పు పని జరగకూడదని నేను కోరుకుంటున్నా. కాకపోతే ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు అక్కడ జరగబోయేది ఏంటంటే, నాకున్న 27 ఏళ్ళ అనుభవంలో ఇప్పుడు అక్కడ పెట్టుబడి పెట్టి 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఈ వెయిట్ చేస్తూ ఉన్నవాళ్ళు కొంతమంది ఒత్తిళ్ళు అమ్మేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే పిల్లల చదువులు, లేకపోతే అనారోగ్యాలు, లేకపోతే పెళ్ళిళ్ళు, ఇలాంటి కారణాలతో అమ్మేసుకున్న వాళ్ళు అమ్మేసుకున్నారు. ఇప్పుడు కూడా అలాంటి అవసరాలు ఉన్నవాళ్ళు ఎవరైనా అమ్ముకోవచ్చు, అమ్ముతారు. మార్కెట్లో అలాంటివి దొరుకుతాయి. అలాంటివి దొరికినప్పుడు మటుకు ఆలోచించకుండా కొనొచ్చు. ఈరోజు అమరావతి మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాల్సిన రోజు ఇది. ఇది ఇప్పుడు అమ్మే మార్కెట్ కాదు, కొనే మార్కెట్. ఇది సెల్లర్స్ మార్కెట్ కాదు, ఇది బయ్యర్స్ మార్కెట్. ఇది మీరు కొనండి, కానీ మీరు మళ్ళా 3 ఏళ్ళ నుంచి 5 ఏళ్ల పాటు వెయిట్ చేయాలి. వెయిట్ చేయగలిగిన శక్తి ఉన్నవాళ్ళు కొనండి. అంతేగాని ఈవేళ కొంటే రేపొద్దునకి అయిపోతుంది, రేపొద్దున కొనేస్తే ఎల్లుండికి అయిపోద్ది అని ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చి, లేదంటే ఇంకెక్కడన్నా స్థిరమైన ఆస్తులు ఉంటే అవి అమ్మి కొనే మార్కెట్ కాదు. ఈరోజు మీ దగ్గర డబ్బు ఉంటే కనుక 5 సంవత్సరాలు వెయిట్ చేయగలిగితే ఇంకెక్కడన్నా ఆస్తి ఉన్నా కానీ అమ్మేసైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు తక్కువ రేట్లు దొరుకుతాయి. ఇప్పుడు ఈ పని వేగాన్ని బట్టి, అక్కడ జరిగే వేగాన్ని బట్టి రేట్లు కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి. అందుకని ఇవాళ కొనాల్సిన మార్కెట్ అమరావతి. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి, మనం షరతులు వర్తిస్తాయి అన్నట్లు ఒక మాట ఏంటి అంటే, మరీ రేట్లు పెంచారు అనుకోండి, ఎవరో దిగి రావట్లేదు, కొండ దిగి దిగట్లేదు అనుకోండి, కొనకండి. కొంచెం అనుకూలంగా ఉంటే కనుక. ఇప్పుడు ఏంటంటే కొంతమంది, ఇప్పుడు మురళీమోహన్ గారు ఉన్నారు, అపర్ణ వాళ్ళు ఉన్నారు, అలాగే రామకృష్ణ హౌసింగ్ వాళ్ళు ఉన్నారు గుంటూరు. ఇప్పుడు ఇట్లా ఒక 50 కంపెనీలు అక్కడ డబ్బులు పెట్టి ఉన్నాయి, దగ్గర దగ్గర చిన్నవి పెద్దవి కలిపి అందరూ అక్కడ స్ట్రక్ అయిపోయి ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఏమి ఆలోచిస్తారు, ఫస్ట్ వాళ్ళు దీనిలోంచి బయటికి రావాలి అనుకుంటారు. అంటే ఇప్పుడు అమరావతి ఎట్లా అయితే మొదలైందో, మళ్ళీ పునర్నిర్మాణం ఎట్లా అయితే మొదలైందో, వాళ్ళ ప్రాజెక్టులు కూడా అలా స్టార్ట్ చేసుకుంటారు. స్టార్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఫ్లాట్స్ అవన్నీ అమ్మేసేసుకుంటారు, ఉంచుకోరు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళకున్న ఇదేంటి, బయటపడడం కావాలి వాళ్ళకి. అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఎఫర్టబుల్ ప్రైసెస్లో అమ్ముతారు. అలాంటప్పుడు సామాన్యులు కొనుక్కోండి. ఇప్పుడు అమరావతిలో ఎకరం పొలమే కొనుక్కోనక్కర్లా, అందరి దగ్గర 3 కోట్లు 4 కోట్లు ఉండవు, ఒక 50 లక్షలు 60 లక్షలు ఉన్నాయనుకోండి, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు కదా. అమరావతిలో కొనుక్కున్నారనుకోండి, ఒక 3 సంవత్సరాల తర్వాత ఒక 20 లక్షలు పెరిగింది అనుకుందాం, పోని 15 లక్షలే పెరిగింది అనుకుందాం, తప్పేం కాదు కదా. ఎవరికి తగ్గ ఇన్వెస్ట్మెంట్ అక్కడ అది ఉంది, ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోండి. కాకపోతే విపరీతమైన గ్రీడ్తో కొన్నారు అంటే విపరీతమైన ఫియర్తో అమ్ముకోవాల్సి వస్తుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకోండి. కానీ ఏది ఏమైనప్పటికీ ఆంధ్రప్రదేశ్లో
పరిశ్రమలు వచ్చేలాగానే ఉన్నాయి, వస్తాయి కూడా. ఇప్పుడు ఈ అమరావతి త్వరితగతన అయ్యే పని, అలాగే ఫస్ట్ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తుంది కూడా ఎట్లా చేస్తున్నారంటే 90%, 70%, 50% అయిన బిల్డింగులు చాలా ఉన్నాయి. అవి మనకు టీవీలో చూపిస్తూనే ఉన్నారు. ఆ బిల్డింగులు ఫస్ట్ కంప్లీట్ చేసేలాగున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఒకప్పుడు వేసిన ఇన్ఫ్రాస్ట్రక్చరు ఈ 5 ఏళ్ళు వాడకపోయేసరికి రోడ్లు, డ్రైనేజు, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ పోయినాయి. అవన్నీ మళ్ళీ రీఆర్గనైజ్ చేసుకుంటారు, అంటే రిస్టోర్ చేస్తారు, మళ్ళీ పునరుద్ధరిస్తారు. ఇవన్నీ ఇప్పుడు పునరుద్ధరించి ఈ బిల్డింగ్లన్నీ కంప్లీట్ చేసేసరికి కనీసం ఒక 6 నెలలు సంవత్సరం పడుతుంది. తర్వాత ఇక ఆ పాత ప్లానింగ్ అంతా దుమ్ము దులిపి తీసి ఈలోపు దాని పనికి దీని పని దీనికి జరుగుతూ ఉందనుకోండి, ఒక కళ వస్తుంది ఫస్ట్.